స్టెప్ క్యాండిల్ పెట్టాము, దాని తర్వాత పేపర్ సాల్ట్తో. ప్రస్తుతానికి అయితే మనకి అవసరం లేదు. సో వుడన్ డోర్ దగ్గరనే పెట్టానండి. రాయడం అయిపోయింది, ఇది పెట్టేసినాము. క్యాండిల్ కూడా వెలిగించాను, కనబడుతుంది కదా. సో మరి థర్డ్ వన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా భయం అవుతుంది. గాడ్, బ్లడ్ చూస్తే నాకు అసలు ఉంటుంది. ఏంటి, నేను సరే కూర్చోట్లేదా, లేకపోతే దిగట్లేదా? వేరే పిన్ని తీసుకుంటాను, వన్ సెకండ్. యా, ఇది షార్ప్ ఉంది, కనపడుతుంది కదా. ఓ ఫక్ బ్రో, కూర్చుకుంది కానీ బ్లడ్ అయితే రావట్లేదు. చూడొచ్చి బ్లడ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం డేంజర్ ఉందండి. ఇంకా రావాలి బ్లడ్. బ్లడ్ తక్కువ ఉందో ఏమో నా దగ్గర. పెయిన్ అవుతుంది ఫ్రెండ్స్. చాలండి, మరీ బ్లడ్ అయితే రావాలి. సో చూడొచ్చు, క్యాండిల్ బ్లడ్ మార్క్ నేమ్. సో వెళ్ళి డోర్ నాక్ చేసా. డోర్ నాక్ చేస్తున్నాను, సమ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. చలో, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, లాస్ట్ 22. చలో, దనదన ఓపెన్ చేసి అదైతే చూడాలి మనం. అమ్మో,
జంప్. సో ఫ్రెండ్స్ క్లోజ్ అయితే చేసేసాం. సమ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకు, ఎందుకో తేడా కొడుతుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం క్యాండిల్ ఆన్ చేయాలి, రూమ్ మొత్తం తిరగాల్సి ఉంటుంది. చలో క్యాండిల్ వీల్ అయినంత త్వరగా అయితే ఆన్ చేయాలి. సంథింగ్ విల్ హ్యాపనింగ్ బ్రో. ఓ గాడ్, సౌండ్స్ కమింగ్. బ్రో ఫ్రెండ్స్ రియలీ ఐఎమ్ సేయింగ్ యూ గైస్, ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, యూ క్యాన్. ఫ్రెండ్స్ ఎవరు పాస్ అవుతున్నారు నా వల్ల కాదు, రూమ్ తిరిగి అంత. గైస్ లిటరలీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ అయితే వేసేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకో తేడా కొడుతుంది. అమ్మో నా వల్ల కాదు. జంప్ టు ది సర్కిల్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు నేనైతే సర్కిల్లోనే ఉన్నాను. చాలా అంటే చాలా ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. వామ్మో ఫ్రెండ్స్ లిటరలీ మీకు ఎంతవరకు కనపడుతుంది నాకైతే అర్థం అవ్వట్లేదు. నేనైతే సర్కిల్లోనే ఉన్నాను. సంథింగ్ వెంట్ రాంగ్ గైస్ హియర్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదో, ఇది ఫైర్ చేసిన తర్వాత గాయ్స్ ఎవరో పాస్ అయ్యారు, ఎవరో పాస్ అయ్యారు. నేనైతే సర్కిల్లోనే ఉన్నాను, ఇక్కడ నుంచి అయితే నేను కదిలే ప్రసక్తి అయితే లేదు. టెన్షన్లో ఇది కూడా చాలా చిన్నగా అయితే గీశాను, ఇప్పుడు మరీ ఇది చెడిపేస్తే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోసారి అయితే నేను రౌండ్ వేస్తాను కొంచెం పెద్దగా. వామ్మో ఇల్లు తిరగాలంట, ఇప్పుడు ఎవరు తిరుగుతారు, అసలు తిరిగే ప్రసక్తే లేదు. సాంగ్స్ వస్తున్నాయి మరీ టూ మచ్గా ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూస్తున్నారు కానీ జస్ట్ టైం అయితే 12:30 అయ్యింది, 3:00 వరకు నా పరిస్థితి ఇదే. దీని లోపలే ఉండాలి. రూమ్ మొత్తం తిరిగి ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజర్ ఉంది ఇప్పుడు, అండ్ తిరుగుతాను ఒకసారి అయితే ట్రై చేస్తాను ఏమైనా వస్తుందేమో. బట్ రూమ్ అయితే ఇక్కడ రెండే ఉన్నాయి, అంత పెద్ద రూమ్ కూడా లేదు. నేను కనపడుతున్నానా మీకు? 1 సెకండ్. యా సో ఫ్రెండ్స్, స్వెట్ వస్తుంది. రెండు రూమ్స్ ఉన్నాయి, నేను తిరుగుతాను, తిరిగి చూస్తాను. ఈ లోపల నుంచి బయటకు వస్తే సౌండ్స్ తేడా కొడుతున్నాయి. తిరిగిన తర్వాత కూల్ సౌండ్లు వస్తున్నాయి. పక్కన ఎవరో పాస్ అవుతున్నారు, సంథింగ్ రాంగ్ లుక్ పెడుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేను ఈ దీని నుంచి బయటకు వచ్చి ఫస్ట్ రౌండ్ అయితే చేస్తాను. ఏమన్నా కానీ అనిపిస్తే మళ్ళీ లోపలికి అయితే వచ్చేయాలి. సో స్టార్ట్. ఈ టైంలో కూడా నాయన బయట తిరిగేటివి వామ్మో బయట పెట్టానా లేదో కాలు, సంథింగ్ సౌండ్స్. సో లైట్లు అయితే ఆఫ్ చేయాలి, అండ్ మన క్యాండిల్ కూడా ఆఫ్ చేయాల్సి ఉంటుంది. తిరుగుతూ ఉండాలి, క్యాండిల్ కూడా ఆఫ్ చేసాం ఎందుకన్నా మంచిది. గేమ్లో అయితే లైట్స్ ఏది ఆన్ ఉండొద్దు అన్నారు, ఆన్ చేశాను. దీని లోపలే ఉన్నాను, డీటాచ్ లైట్ కూడా ఆఫ్ చేస్తున్నాను.
1, 2, 3 స్టార్ట్ కాలైతే బయటికి పెడుతున్నాను, చూసుకోండి. లైట్స్ ఆఫ్, 1 సెకండ్. ఇదేమో చెడిపోయింది. ఫ్రెండ్స్ గేమ్ రూల్ లైట్ అయితే ఆఫ్ చేయాలనేది, గేమ్ రూల్ ఏమో కానీ పాటించడం ఏమో కానీ లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్. లిటరల్ చెప్తున్నాను, లైట్ ఆఫ్ చేస్తే మాత్రం చాలా డేంజర్ అంట. లైట్ ఆన్ చేయాలంటే బాక్స్ లోపలికి వెళ్ళే ఆన్ చేయాలి. ఇప్పుడు నేను ఏడున్నానో నాకే తెలియదు. ఓ గాడ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి చుట్టూ ఎవరున్నాయేమో కానీ నాకైతే మీరు ఉన్నారు, మీతోనే మాట్లాడాలి ఇప్పుడు నేను. అప్పుడే నాకు నేనైతే కూల్ అవుతాను. గాడ్ 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 ప్లీజ్ 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 ఫ్రెండ్స్, సంథింగ్ సౌండ్ వస్తుంది. అరే ఎందుకు రాడు నా గేమ్ ఇది. వామ్, ఎవరు మూవ్ అవుతున్నారు బయట. ప్లీజ్ 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 నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. ఈ గేమ్ ఏదో తెలియక ఆడానండి, నాకు తెలీదు. యాక్చువల్లీ చాలా గేమ్స్ ఆడాను కానీ ఇది మాత్రం ఏమో కొంచెం డిఫరెంట్ ఉంది. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. దన్నదన్న మళ్ళీ బాక్స్లోకి వెళ్దామంటే ఆ బాక్స్ ఎక్కడుందో కనపడట్లేదు. వస్తుంది. వామ్మ, కాలి కింద ఏమేమో తగులుతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరు రావద్దండి ప్లీజ్ ప్లీజ్. సౌండ్స్ టూ మచ్ వస్తున్నాయి. నా వల్ల కాదు బాబు, నేనైతే లైట్ ఆన్ చేస్తున్నాను. ఓ అమ్మ, లైట్ ఆన్ చేసి బాక్స్లోకి వెళ్ళి ఆన్ చేయాలి. అమ్మా ఫ్రెండ్స్, నేనైతే బాక్స్ లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. లిటరలీ అమ్మో ఫ్రెండ్స్, లిటరలీ చెప్తున్నాను, సంథింగ్ విల్ హ్యాపెనింగ్ హియర్. ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో తిరుగుతున్నారు. మా అమ్మ ఎందుకు ఆడాను అనిపిస్తుంది నాకు ఇది. 3 o'clock వరకు ఇన్నే ఉండాలి నేను. 3 o'clock వరకు ఎక్కువనే ఉండాలి. ఏం కనబడుతుందేమో కెమెరాలు అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. లైట్ ఇక్కడ పెడదాం. తేడా కొడుతుంది ఎందుకో. ఒకసారి అయితే చెక్ చేసాం ఇక్కడ ఎంతసేపు అనుకొచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ నేనైతే గేమ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, టైం అయితే అయిపోయింది. అమ్మ సంథింగ్ సౌండ్స్ వస్తున్నాయి. చీకటి, లోపలికి ఎంటర్. థ్యాంక్ గాడ్. సో ఫ్రెండ్స్ లైట్ ఆన్ చేస్తున్నాను, టైమింగ్ చూపిస్తాను. టైం అయితే అయ్యింది. సో ఫ్రెండ్స్ టైం చూసుకోవచ్చు మీరు, 3:31 అయ్యింది. టైం చూసుకోవచ్చు మీరు, 3:31 అయింది టైం. మమ్మీ అరుస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ గేమ్ అయితే అయిపోయింది. దీని తర్వాత నేను జంపు బయటికి.